రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. పాత్రధారుడు మాత్రమే, సూత్రధారులు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఆ వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్ చూశాను, మీరందరూ కూడా చూశారు. మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశం మేరకే నేను పదంతా చేస్తున్నానని స్పష్టంగా క్రైమ్ జరిగినటువంటి ప్రదేశంలో చెప్పినటువంటి వీడియో సాక్ష్యాలను బట్టి చూస్తుంటే మొదటి ముద్దాయిగా ఉండవలసిన వ్యక్తి సూత్రధారుడు, ఆయనే రేవంత్ రెడ్డి బాస్, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏవన్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది దీనిలో, ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు గారిని దీనిలో ఏవన్గా చూపించి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మనం ఎవరైనా ఆలోచిస్తే ఒక అంశం కూడా బయటకు వస్తుంది, ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు బాస్ గారు ఒక రేవంత్ రెడ్డికే పని అప్పచెప్పి ఉండరు. ఇలాంటి వ్యక్తుల్ని చాలా మందిని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని చాలా మంది ఎమ్మెల్యేలను కొనేటటువంటి కార్యక్రమాల్లో పురమాయించి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి దొంగగా ఉన్నాడు. దొరకని దొంగలు నిన్న చాలా మంది ఎమ్మెల్యేల కోసం క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటుకి 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్సీని గెలవాలని ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాహసం చేశారంటే అధికారం నిలుపుకోవడం కోసం, గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని గత 15 సంవత్సరాల నుంచి మేము చెబుతున్నటువంటి అంశం మరొక్కసారి రుజువైందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, గెలవడం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు, ప్రజాస్వామ్య విలువల్ని మంటగలుపుతారు, ఏ గడ్డైనా కరిచి అధికారం చలాయించాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నటువంటి వర్గం ఎవరయ్యా అంటే, ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఉన్నారే, వారు 11 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఓటు హక్కు ఉండి ఉండదు, రాజకీయాల గురించి ఆలోచించి ఉండరు. వాళ్ళందరికీ మనం చేస్తున్న 30 సంవత్సరాల యువకులు లోపలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి మాయమాటలు విన్నారేమో. ఇది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. ఓటు కోసం, నోటు కోసం కక్కుట్టుపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు 30 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు నేను ప్రత్యేకంగా కొనడం లేదంటే, వారికి చంద్రబాబు నాయుడు గారి విషయమంతా పూర్వమే తెలుసు. వైస్రాయ్ హోటల్లో నందమూరి తారక రామారావు గారిని దించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తించారో పుంఖాలు పుంఖాలుగా కథలు ఆ రోజునే విన్నాం మనం అందరం కూడా. ఆ రోజున కూడా క్యాష్ పెట్టారు, ఆ రోజున బెదిరించారు, ఆ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ అధికారం అది? ఎన్టీ రామారావు గారి అధికారాన్ని లాక్కు నిలబెట్టుకోవడం ప్రయత్నం చేసినటువంటి నీచమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి అప్పుర్తి పడ్డాడు అంటే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం. భారత ప్రజాస్వామ్యంలోనే ఒక తీవ్రమైనటువంటి మచ్చ కలిగించేటటువంటి అంశం అవి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న చెప్పారు. మహానాడులో ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు, మరొకటి చెప్పారు అవినీతి ప్రతిపక్షంతో పోరాడాలంటే సిగ్గుగా ఉన్నట చంద్రబాబు నాయుడు గారికి. ఆహా, ఏమి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ప్రతిపక్షం అన్నారే, మరి మీరెంతమంది నీతిమంతులు? ఇవాళ చాలా స్పష్టంగా బయటకు వస్తా ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడి పనులు. నీతులు మాత్రం చెప్పడానికి ఇతర వారు ఉన్నారు, కానీ తను ఆచరించడానికి లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరు ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి.
5 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఓటు కొనడానికి మీరు వెచ్చించారు. ఎంతమంది ఎమ్మెల్యేల ఓట్లు కొనడానికి మీరు ఎన్నికల్లో ప్రయత్నం చేశారు అది మీకే తెలియాలి. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించడానికి మీరు ప్రయత్నం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆస్తిపాస్తులు అన్ని కలిసి 22 లక్షలు ఎంత చూపించారు మొన్న. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా ధనం లేనటువంటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం మాత్రం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం. కానీ వంశాలు ఇవ్వడానికి మాత్రం కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నా. పట్టసీమ నుంచి రాలేదా ఈ డబ్బులు? పోలవరం నిర్మాణాన్ని పక్కకు పెట్టి పట్టసీమను హఠాత్తుగా తీసుకొచ్చి దానిలో 100 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ సంపాదించాలనే ఉద్దేశంతో అనవసరమైన ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి 21.9% యాక్సెస్తో ఇచ్చి ఆ డబ్బులతో పశువుల్లాగా గొర్రెల్లాగా ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యేల కొనడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇంతకన్నా దారుణం ఏం కావాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నీతిమంతులట మనం నమ్మాలట. పట్టసీమలో డబ్బులు, తుళ్ళూరులో భూములు ఎక్వైర్ చేసి లేదా పూలింగ్ చేసి సింగపూర్ కమ్మి సింగపూర్ నుంచి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, అవినీతిమయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఉన్నారు. ఏ విధంగా అయినా సరే అవినీతితో గెలవాలనేటువంటి తాపత్రయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఈ 100 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అటు చూసినా ఇటు చూసినా ఇంతకన్నా పచ్చి రాజకీయమైనటువంటి వ్యాపారం మరొకటి ఉందని నేను అనుకోవటం వల్ల మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అటు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతం అంతా నారాయణ గారికి అప్పచెప్పారు. ఇక్కడేమో సుజనా చౌదరి గారికి కొంత భాగం అప్పచెప్పారు, కొంతేమో సీఎం రమేష్ గారికి అప్పచెప్పారు. వీరు ముగ్గురు ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాదు, వ్యాపారస్తులు. వారి దగ్గర 100 వేల కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచినటువంటి నీచ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. సుజనా చౌదరి గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? నారాయణ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? సీఎం రమేష్ గారు ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు? ప్రజల మన్ననతో వచ్చిన వారు కాదు, వ్యాపారస్తులు. వ్యాపారస్తుల దగ్గర 1000 కోట్ల రూపాయలు తీసుకొని అవి ప్రజలకు వెదజల్లి, ఎమ్మెల్యేలకు వెదజల్లి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి రాజకీయ నీచమైన ఎత్తుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆంధ్రాలో దోచుకోవటం, తెలంగాణలో పంచడం, ఇది కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉన్నది. అదేమిటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మళ్ళా తిరిగి ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ దోపిడీ చేసి తెలంగాణలో డబ్బులు వెదజల్లి ఇక్కడ నెక్స్ట్ 2019 తర్వాత ఇక్కడ గెలవాలి అనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమో డబ్బు లంచాలు తీసుకొని కిక్ బ్యాక్స్ తీసుకొని దోచుకొని తెలంగాణలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తెలంగాణలో ఇవాళ మనం చూస్తున్నట్టయితే పోలవరం ప్రాజెక్టును కూడా అదే విధంగా కుంటుపరిచి తెలంగాణ తన పార్టీ దెబ్బతినిపోతుందని పోలవరం ప్రాజెక్టును కుంటుపరిచి పట్టసీమ ప్రాజెక్టు బయటకు తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఈ విధమైన నీచమైనటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను కోరుకునేది ఒక్కటే, మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేవలం టూల్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. సూత్రధారుడు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నడిపితేనే నడుస్తున్నటువంటి కుట్ర ఇది. ఖచ్చితంగా ఏసీబీ ఇంకా విచారణ విస్తృతం చేసి రేవంత్ రెడ్డి లాంటి వారు ఎంతమందిని చంద్రబాబు పురమాయించాడో, ఎన్ని కోట్ల రూపాయలు పంచారో, ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తి విచారణ చేసి దోషులను శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు పక్క రాష్ట్రానికి, అయినప్పటికీ కూడా నేరస్తుడు నేరస్తుడే, అరెస్ట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోకపోతే
ఏదైనా చేయగలడు చంద్రబాబు నాయుడు. హీ కెన్ మేనేజ్ థింగ్స్. ఈ భారతదేశంలో ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారంత మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పొలిటీషియన్ మరొకరు లేరనే అభిప్రాయం మేము అలా భావిస్తున్నాం. తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే ఎవరినైనా మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లీగల్ గా మేము అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్కన జరుగుతూ ఉన్నది, లీగల్ గా జరగదనుకున్నప్పుడు ఆలోచన చేస్తాం. పక్కన దేర్ ఇస్ అ లీగల్ యాక్షన్, చట్టబద్ధంగా జరుగుతూ ఉన్నది. దాని మీద జరుగుతూ ఉన్న దాని మీద అనుమానం వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. చాలా రిప్రజెంటేషన్ యూఆర్ డిమాండింగ్, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఎందుకు రిప్రజెంట్ చేయాల్సింది? మేము రిప్రజెంట్ చేస్తేనే చేయవలసిన అంశం కాదు. దే ఆర్ అవేర్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. కేసులో ఉన్నటువంటి వాస్తవాలను మీకన్నా నాకన్నా అందరికన్నా ఏసీబీకి బాగా తెలుసు. ఏసీబీ చాలా బాగా ట్రాప్ చేసి పట్టుకున్నది. కాబట్టి వారు రిప్రజెంట్ చేయాల్సిన అంశాలు కానీ కొత్తగా మనం వివరించవలసిన అంశాలు కానీ లేవు. వారే వివరించే శక్తిలో ఉన్నారు. అయితే ఇక్కడ కేసు పూర్వాపరాలు ఒక్కసారి గమనిస్తే సూత్రధారుడు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి బాస్ ఎవరు చెప్పండి? ఎవరినైనా చెప్తారు, రాజకీయాల్లో వానామాలు అహాలు ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా రేవంత్ రెడ్డి బాస్ ఎవరంటే చంద్రబాబు అని చెప్తారు. రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. బాస్ లేకపోకుండా కేసు ఎలా ఉంటుంది? ఒక దొంగల ముఠా బాస్ లాగా చంద్రబాబు వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకా మేబీ ఎవరిని పిలిచారు, ఎవరు వెళ్ళారు, టీఆర్ఎస్ వాంటెడ్ గా పట్టుకుందా, వాంటెడ్ గానే పట్టుకుని ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఆదేశం లేకోకుండా ఏసీబీ యాక్ట్ చేస్తుందని నేను అనుకోను ప్రస్తుతం రాజకీయాల్లో. అయితే క్రైమ్ కమిట్ అయ్యారా లేదా, 50 లక్షలు ఇచ్చారా లేదా, అంతకుముందు వీడియో ఫుటేజ్ లేదనుకున్నారో ఏమో మరి రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర డబ్బులు పట్టుకోలేదన్నారు. మరి వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆయనే లెక్కేశారుగా, ఆయన మనిషిని చూశారుగా. ఇవన్నీ వాస్తవం కాదని చెప్పమనండి, అభ్యంతరం లేదు. వాస్తవం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మనం వింటుంటే, మనం చూస్తుంటే మనకే అర్థమవుతున్నది, గోచరిస్తా ఉన్నది, జరిగినది వాస్తవం. ఇది కాకపోతేనే ఉంటే వర్షం చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు. అమ్ముకున్నట్టేనా వాళ్ళు అంటారు? ఏమని అంటారు? అమ్ముకున్నట్టేంటి? అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు, దట్ ఇస్ ట్రూ. ఒక వ్యక్తిని మేము సపోర్ట్ చేస్తున్నాం టీఆర్ఎస్ కి, నేను దాని గురించి నేను వివరంగా చెప్పాను. రైట్. మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమే, ఆయన అంటున్న బాస్ చంద్రబాబు నాయుడు మాత్రమే సూత్రధారి. ఆయన్ని కూడా విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఒక బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం.